పుదీనా వెల్లుల్లి చట్నీ. సో ఇలాంటి చట్నీస్ మన బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశకి మనం ఎప్పుడు తయారు చేసుకునేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటే హార్ట్ హెల్దీగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ చట్నీ. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో చట్నీలు చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ ఆయిల్లోని ఆ వెజిటబుల్ని కానీ ఆకుకూరని కానీ వేసి బాగా మగ్గిస్తారు కదండి, చాలా టేస్టీగా ఉంటుందని అలా తయారు చేయకండి. ఎందుకంటే అంత ఆయిల్ తీసుకోవడం వల్ల అగైన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ నాట్ గుడ్ ఫర్ హార్ట్. సో హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే ఇలా లైట్గా ప్యాన్ని గ్రీస్ చేసుకోండి ఆయిల్తో. కొంచెం మినపప్పు, ధనియాలు, వెల్లుల్లి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది, హార్ట్ హెల్త్కి మరింత మంచిది. సో మనం అందుకే వెల్లుల్లిని ఇక్కడ ఎక్కువగా వేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. వేసుకుందాం. పుదీనా అగైన్ అన్ని ఆకుకూరల్లాగే చక్కటి ఫైబర్ అండ్ అలాగే బోల్డ్ అన్ని మినరల్స్ ఉంటాయి. కరివేపాకు కూడా మన ఇక్కడ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఇలా లైట్గా వేయించుకోవాలి. ఎక్కువ ఆయిల్లో కాకుండా ఇలా లైట్ సాటే. ఒక మిక్సీ జార్లోకి కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. పుదీనా వెల్లుల్లి చట్నీ రెడీ అయిపోయింది. పుదీనా వెల్లుల్లి చట్నీకి కావలసిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 1 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, చింతపండు కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్. పుదీనా వెల్లుల్లి చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నూనెతో ప్యాన్ని గ్రీస్ చేసుకున్నాక మినపప్పు, ధనియాలు, వెల్లుల్లి, పుదీనా, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించి కొద్దిగా చింతపండు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పుదీనా వెల్లుల్లి చట్నీ రెడీ.